శ్రీమాత్ర సార్ ఇప్పుడు ప్రజల్లో ఉండేది చాలా మందికి ఉన్న డౌట్ సమస్య కూడా అది డబ్బే మెయిన్ సమస్య దాంతోపాటు ఎవరైనా సడన్ వచ్చి నా దగ్గర పది రూపాయలు ఉందనుకోండి ఇవ్వడానికి అవసరం ఉందంటే ఆ పది రూపాయల కంచి తొమ్మిది రూపాయలు ఇచ్చి ఒక రూపాయ మనం పెట్టుకున్న మనుషులు కూడా ఉన్నారు ఉన్నారు ఆ తొమ్మిది రూపాయలు ఇచ్చి మాట విభేదాలు తిరిగి రాకుండా సమస్యలు ఎవరికైనా డబ్బు అప్పిచ్చారంటే మళ్ళీ తిరిగి రాదు అవును బదిలిచ్చినా రాదు అవును అది ఎందుకు అవుతుంది అసలు వాళ్ళ జాతకంలో అట్లాంటి మన సమస్య ఉంటుందా డబ్బులు రావాలి మన డబ్బు మనకు రావాలి ఈజీ రిలేషన్ కట్ అవ్వకుండా ఉండాలంటే జాతక ఏం చేయాలి దానికి ఇక్కడ నేను మీకు ఈ విషయం గురించి రెండు విధానాలుగా చెప్పాలండి ఒకటి జ్యోతిష్ శాస్త్ర సంబంధంగా చెప్పాలి వాస్తుపరంగా కూడా చెప్పాల్సి వస్తుంది రెండు పరంగా కవర్ చేస్తే కానీ ఈ సమస్య నుంచి బయటపడలేము అది ఎలా అంటే ఒకటి ఇచ్చి ఇరుక్కుపోతుంటాం అవును సార్ ఫ్రెండ్ అనో తెలిసిన వాళ్ళనో తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చారనో ఇట్లా వాళ్ళకిచ్చి మనం ఇరుక్కుపోతూ ఉంటాం దీనికి ముఖ్యంగా వీళ్ళ జాతకాల్లో ఏముంటుందంటే మోసపోయే యోగాలు ఉంటాయి ఓకే రకరకాలుగా ఉంది మోసపోయే యోగాలు శని ద్వారా రాహు ద్వారా చంద్రుడి ద్వారా కర్కాటక రాశి ద్వారా మకర రాశి ద్వారా ఏర్పడుతూ ఉంటాయి మోసపోయే యోగాలు మకర కుంభ కర్కాటక శని రాహు ఈ కాంబినేషన్స్ ఉన్నాయి కొన్ని శని రాహు చంద్ర ఇట్లా కొన్ని నక్షత్రాల్లో ఉండడము లేదా శని చంద్ర నక్షత్రాలు చంద్రుడి శని నక్షత్రాలు లేదా రాహు నక్షత్రాలు కొన్ని ఉన్నాయి ఆ రకంగా మోసపోవడం జరుగుతూ ఉంటుంది అది వాటికి ఉన్న డిగ్రీస్ బట్టి ఓకే వాళ్ళకి మోసపోయే యోగం ఉంది కాబట్టి వీళ్ళొచ్చి వీళ్ళని అడగడం మోసం చేయడం జరుగుతూ ఉంటుంది ఓకే దీనికి అసలు ఏం చేసుకోవాలి ఫస్ట్ ఎవరికైనా ఇచ్చి ఇరుక్కుపోతున్నాము అంటే సింపుల్ రెమెడీ ఒకటి చెప్తాను చెప్పండి అదేమిటి అంటే దుర్గాదేవికి సంబంధించిన హోమం ఎక్కడైతే టెంపుల్స్లో జరుగుతూ ఉంటుందో మనకి టెంపుల్స్లో దుర్గా హోమము లక్ష్మీ హోమాలు జరుగుతూ ఉంటాయి దుర్గాహోమం జరిగినటువంటి టెంపుల్కి వెళ్ళి అది దుర్గాదేవాలయం అయితే ఇంకా మంచిది మనకిప్పుడు కనకదుర్గా ఆలయం ఉంది విజయవాడలో అక్కడికి వెళ్ళి ఆ భస్మ తెచ్చుకోవాలి నిత్య హోమం జరుగుతున్నటువంటి భస్మ అది తెచ్చుకొని వీళ్ళు రోజుకి కనీసం ఒక పావు గంట కానీ అరగంట ఇంకా ఎక్కువ చేసుకుంటే ఇంకా మంచిది ఎక్కువ నన్ను బాగా అందరూ మోసం చేస్తున్నారని అనుకుంటే ఇంకెక్కువ రోజులు ఇంకా ఎక్కువసేపు చేసినా పర్లేదు రోజు గనక ఓం దుర్గాయ నమః మంత్రం చేసుకుంటూ ఆ భస్మ కనుక ధరించినట్లయితే అక్కడి నుంచి మీరు చూడొచ్చు జీవితంలో ఇంక వాళ్ళు మోసపోరు పొరపాటును కూడా మోసపోవడం జరగదు ఇంక వాళ్ళు ఎందుకంటే ఈ కాంబినేషన్ మనం ఏదైతే చెప్పుకున్నామో జ్యోతిష్ శాస్త్ర ఇచ్చా ఈ కర్కాటక రాసి మనకి మకరము కుంభము ఈ రాహు చంద్రుడు శని నక్షత్రాల గురించి చెప్పుకున్నాం కదా ఈ కాంబినేషన్స్ వల్ల వీళ్ళు మోసపోతుంటారు యాక్చువల్గా ఈ కాంబినేషన్లో ఇచ్చేటువంటి నెగటివ్ ఎనర్జీ ఉందో అది ఈ దుర్గాదేవి యొక్క మంత్రం ద్వారా ఈ భస్మ ద్వారా అయిపోతుంది మనం పెట్టుకోగానే వాడికి తెలియకుండానే వాడు మోసం చేద్దామని వచ్చి కూడా వాడి వా అంటే వాడి వాడేసే ప్లాన్లు ఇవన్నీ ఇంకా పనిచేయవు ఇంకక్కడ మనకి వీడేదో మనల్ని ముంచడానికి వస్తున్నా మనకు ముందే అర్థమైపోతూ ఉంటుంది ఇది జ్యోతిష్ శాస్త్ర రీత్యా చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఓకే అలాగే పొరపాటున వాళ్ళకి అలా ఉంది అని తెలిసినప్పుడు వాళ్ళ చేత్తో ఇంకొకరికి డబ్బులు ఇప్పించడం కూడా చేయకూడదు జ్యోతిష జాత చక్రంలో ఆ కాంబినేషన్ ఉందని తెలిసిన తర్వాత ఇక రెండవది ఏం చేయాలి ఎందుకంటే ఇక్కడ మనము ధనం ఎంతసేపు మనం జవులు పెట్టుకొని జరగం ఇంట్లో కూడా పెట్టుకుంటూ ఉంటాం కదా ఇంట్లో పెట్టుకున్నప్పుడు పొరపాటున కూడా దక్షిణానికి నైరుతికి మధ్య భాగంలో పొరపాటున కూడా డబ్బులు పెట్టకూడదు పెట్టారు అంటే మిమ్మల్ని ఎవరో ఒకరు మోసం చేసి పెట్టుకుపోతూ ఉంటారు వేస్టేజ్ అయిపోవాల్సిందే దక్షిణానికి నైరుతి నైరుతికి మధ్యలో దాని దక్షిణ నైరుతి అంటారు ఓకే దక్షిణానికి నైరుతికి చాలామంది తెలియక నైరుతి నైరుతి అనుకుంటారు దీన్ని సౌత్కి సౌత్ వెస్ట్కి మధ్యలో పొరపాటును కూడా పెట్టకూడదు ఇంకోటి అది సౌత్ 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 వెస్టా కాదా తెలుసుకోవాలంటే ఫస్ట్ అసలు కంపాస్ పెట్టు చూడాలి ఎక్కడుందని మనం కామన్గా అనుకుంటాం ఇటు సైడ్ నైరుతి ఉంది అటు సైడ్ ఈశాన్యం ఆగ్నేయం ఉంది ఇటు వాయువు ఉందని అలా కాదు కంపాస్ పెట్టు ఎగ్జాక్ట్లీగా నార్త్ ఎన్ని డిగ్రీస్ తిరిగిందో చూసి దాన్ని బట్టి డిసైడ్ చేయాలి ఎగ్జాక్ట్గా ఎక్కడ సౌత్ సౌత్ వెస్ట్ ఉందండి అక్కడ నుంచి మీరు ఫస్ట్ డబ్బులు తీసి నార్త్ వైపు పెట్టాలి నార్త్ వైపు పెడితేనే కానీ ఇక్కడ మీకు వేస్టేజ్ అనేటువంటి తగ్గదు లేకపోతే ఎవడో ఒకటి రావడం మిమ్మల్ని ఏదో ఫ్రెండ్ ద్వారా వస్తాడు నాలుగు రోజులు పరిచయం ఐదో రోజు నేను పలానా చేస్తున్నానండి ఆల్రెడీ కొన్ని కోట్లు పెట్టున్నాను మీరు ఇది ఇస్తే కనుక మనకు అది రిలీజ్ అయిపోద్ది మీకు డబ్బులు ఇచ్చేస్తాను అంటాడు మీరు ఒక యాభై లక్షలు పెట్టండి కోటి రూపాయలు ఇస్తా ఉంటాడు లేకపోతే ఇంకో పది లక్షలు అంటాడు విత్ ఇన్ వన్ వీక్లో మీకు ఎట్లా ఉంటుంది వన్ వీక్లో టెన్ ల్యాక్స్ వస్తున్నప్పుడు ఏముందనిపిస్తూ ఉంటుంది అంతే కదా కాబట్టి ఇవి గనక చేసినట్లయితే నూటికి నూరు శాతము మీకు ఇబ్బంది అనేటువంటిది ఉండదు అయితే ఇంకొకటి ఏంటంటే దీనికి స్పెసిఫిక్గా వాళ్ళకి మోసపోయే యోగాలు ఉన్నప్పుడు ఆ యోగాలకు దశలు గోచారం వస్తూ ఉంటుంది స్పెసిఫిక్గా ఈ వన్ ఇయర్లో మోసపోయే యోగాలు ఉన్నాయి ఈ పర్టికులర్ ఈ దశల్లో మోసపోయే యోగాలు ఉన్నాయని అవి కనుక చూపించుకొని ఆ పర్టికులర్ టైమ్స్లో ఇంక నేను ఇవ్వకూడదని చెప్పానంటూ ఈ పరిహార మార్గం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఈ యొక్క మోసపోయి డబ్బులు పోగొట్టుకునేటువంటి దాని నుంచి బయటపడవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీమాత్రే నమ